హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే కీర్తి వచ్చేసాను. ఈ రోజు ఒక స్పెషల్ షో ఉందని మీ అందరికి తెలుసు కదా ఆల్రెడీ. ఆఫ్ కోర్స్ మీ అందరు రెడీగా ఉన్నారని కూడా తెలుసు. సో మేడం కూడా రెడీగా ఉన్నారు అండ్ సార్ కొంచెం టైం పట్టచ్చు, వస్తారో లేదో తెలుసుకుందాము. అండ్ సౌత్ ఆఫ్రికా మన తెలుగు సంఘానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు, వాళ్ళ చేసే కార్యక్రమాల గురించి మనకి ఈ రోజు తెలియపరుస్తారు. మన మేడం కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి మనోజ గారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి కీర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి విక్రమ్ గారు వస్తా అన్నారు, సో కొన్ని కారణాల వల్ల విక్రమ్ గారు అందుబాటులో లేరు. స్పెషల్ గా సారీ చెప్పమన్నారండి అందరికి, తను రాలేకపోతున్నందుకు. ఒకవేళ అక్కడ తన పని అయిపోతే హీ మైట్ జాయిన్ అస్, బట్ తను అపాలజీస్ చెప్పమని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం అండి, మీరు కంటిన్యూ చేయండి మనోజ గారు. సో మనం స్టార్ట్ చేద్దాము. సో ఆట అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు అలా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఆ సంస్థ? చెప్తానండి. ముందుగా చెప్పే ముందు నేను SATC అన్నమాట, మన ఆర్గనైజేషన్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అండి. మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవ్వస్తుంది. మెయిన్ రీజన్ మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినందుకు, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో డిఫరెంట్ అంటే డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం తెలుగు వారికి స్పెసిఫికల్ గా ఏం లేదన్నమాట. ఇక్కడ కూడా సౌత్ ఆఫ్రికాలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అంటే మనలాంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలుగు మీద చాలా అభిమానం ఎక్కువ. సో అలాంటి వాళ్ళ కోసము, ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళ కోసము ఏదన్నా చేద్దాము, మంచి చేద్దాము అనేది అనే కాన్సెప్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి. దీన్ని మొదటగా 3 స్టార్ట్ చేశారన్నమాట. మన చైర్మన్ గారు వెంకట్ గారు, తర్వాత మన ప్రెసిడెంట్ విక్రమ్ గారు, తర్వాత మా అడ్వైజరీ టీంలో కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు తోటి స్టార్ట్ అయింది. వీళ్ళు ముగ్గురు నుంచి ఇప్పుడు మాకు ఎక్స్కోలో ఒక 5 మెంబర్స్, మా ఆర్గనైజేషన్ టీం ఒక 30 మెంబర్స్, తర్వాత మా వాలంటీర్స్ మోర్ దెన్ 50 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అంత పెద్ద టీం మేము ఫామ్ చేసుకోగలిగాము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి. ఇంకా టీం పెరుగుతూ ఉందన్నమాట. సో అట్ ద సేమ్ టైం మా మోటో ఏంటంటే, మన ఇక్కడున్న తెలుగు వాళ్ళకి కమ్యూనిటీకి హెల్ప్ చేస్తూ, అట్ ద సేమ్ టైం తెలుగు భాషని కానీ తర్వాత తెలుగు దాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా, అట్ ద సేమ్ టైం అందరినీ తెలుగు వాళ్ళందరినీ అందరినీ ఒక అంబ్రెల్లా కింద తీసుకుని రావాలని మా మెయిన్ మోటో అండి. ఓకే, సో మీరు స్టార్ట్ చేయడానికి ఇన్ని మోటోస్ చెప్పారు కదా, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఎప్పుడన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఏమన్నా ప్రాబ్లమ్, సమ్ ఏదన్నా కాంటాక్ట్ అవ్వాలి, మన తెలుగు వాళ్ళు ఉంటే బెటర్ అని అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? తప్పకుండా అండి. మాకు info@sa.org అని ఒక ఈమెయిల్ అడ్రస్ ఉందండి, దానికన్నా పంపించవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ సైట్ లో, మా ఫేస్బుక్ పేజ్ లో కూడా ఉన్నాయన్నమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 071-362-8432, ఈ నంబర్ కానీ కాల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మా ఫేస్బుక్ పేజ్ లో కూడా లైక్ చేసినా కానీ, అక్కడ ఒకవేళ ఫేస్బుక్ పేజ్ లో కానీ యూట్యూబ్ పేజ్ లో కానీ ఏదైనా కామెంట్ పెట్టినా కానీ, ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ, ఈ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తోటి మా వరకు రీచ్ అవ్వచ్చు అండి. అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనికేషన్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు SATC స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మీ ఇందాక చెప్పినట్టు 2 ఇయర్స్ అయింది, బట్ at the same time mem ippadiki 4100 friends ni we could have gathered in SATC Facebook profile lo. Migitha organizations tho compare chesthe we have got immense encouragement kani aadarana kani prajal nunchi maaku vachindi.
మా తెలుగు కమ్యూనిటీ వాళ్ళ నుంచి కానీ ఇక్కడ ఉండే తెలుగు కమ్యూనిటీ వాళ్ళ నుంచి కానీ మాకు నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ కూడా ట్విట్టర్ మాకు ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది సో ఈ వేరియస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎట్ ద సేమ్ టైమ్ అంటే డిఫరెంట్ గా ఉండాలి మంచి చేయాలి అనుకునే ఉద్దేశం మాకు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి మాకు మాకున్న మంచి టీమ్ తోటి వర్సటైల్ టీమ్ ఉందండి మనకి సో డిఫరెంట్ టీమ్స్ నుంచి వీ హ్యావ్ యూనిక్లీ స్టార్టెడ్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఎస్ఏటిసి వి హెల్ప్ యాప్ అనేది లాంచ్ చేసాము. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అన్నమాట యాప్ మెయిన్ గా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ప్రొవైడ్ చేస్తుంది. దగ్గరలో ఉన్న మెడికల్ సర్వీసెస్ కానీ రెస్టారెంట్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ వీసా సర్వీసెస్ కి ఏ సైట్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి కానీ ఒకవేళ ఇండియా నుంచి కానీ ఏదైనా కంట్రీ నుంచి రావాలనుకున్న వాళ్ళకి వీసా సర్వీసెస్ గురించి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలని టైం పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో చాలా డీటెయిల్డ్ గా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి స్టడీస్ మీద వచ్చే వాళ్ళకి కానీ లేదంటే జాబ్ మీద వచ్చే వాళ్ళకి కానీ పేరెంట్స్ కానీ అలాగా ఆన్ వాట్ బిజినెస్ మీద బిజినెస్ పరంగా వచ్చే వాళ్ళకి కానీ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఎందుకంటే ఇప్పట్లో ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది ఇట్స్ అన్ ఈజీ కాకపోతే అన్ని గ్యాదర్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు అసలు ఎట్లా వెళ్ళాలి అసలు వీసా ఎట్లా సంపాదించుకోవాలి అనేది కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ యాప్ ద్వారా కొంచెం ఈజీ అవ్వచ్చు అని అనుకోవచ్చు. అవును, ఈజీ అవుతుందండి, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అట్ ద సేమ్ టైం మేము ప్రమోట్ కూడా చేస్తున్నాం అన్నమాట ఎస్ఏటిసి హెల్ప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగిందండి ఇక్కడ మాకు ఒక మా తెలుగు వాళ్ళు ఒక ఆయన డ్యూ టు సమ్ సివియర్ హెల్త్ కండిషన్స్ వల్ల తను ఎక్స్పైర్ అయ్యాను అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలియలేక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ మన సో ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం అంటే తెలుగు వాళ్ళకి కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ ఎస్పెషలీ ఇక్కడ ఉండి మేము హెల్ప్ చేయాలనుకున్నా కానీ కంపల్సరీగా మాకు డీటెయిల్స్ తెలిసి ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని చెప్పి వీఆర్ ప్రమోటింగ్ మోర్ దట్ మన తెలుగు వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో కూడా మా వాలంటీర్స్ మా టీమ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇంకా మేము డెవలప్ చేస్తున్నామంటే ఇంకా బెటర్ గా లైక్ పానిక్ బటన్ ఇవ్వడం కానీ ఓకే అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు వేరే మన లక్కీలీ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీకి తెలంగాణ నుంచి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉందండి గవర్నమెంట్ నుంచి. సో రీసెంట్ గా మేము స్టిల్ వి ఆర్ స్టిల్ నెగోషియేటింగ్ ఇన్ ద సెన్స్ మేము ఇంకా అది డెవలప్ చేస్తున్నాం అన్నమాట ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళతోటి కలిసి వాళ్ళు ఆల్రెడీ ఒక డాక్టర్ సజెషన్స్ ఇప్పుడు మనకి ఎవరికైనా బాగాలేకపోతే ఫస్ట్ మనం వెతికే డాక్టర్ కోసమే అట్లీస్ట్ హోమ్ రెమెడీస్ కావాలన్నా కానీ వీ ప్రిఫర్ ఏమంటారు మెడికల్ మెడిసిన్ గురించి తెలిసి లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి సూచన తీసుకోవాలని మనం ఇష్టపడతాం స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. సో అలాగా ఈ ప్రాసెస్ ని ఈజీ చేయడానికి కన్సల్టేషన్ స్పెషలీ అలాంటిది ఒక ఫీచర్ తీసుకొస్తాం అన్నమాట మన యాప్ లో. ఓకే, సో ఇలా డిఫరెంట్ చాలా వేరియస్ అంటే ఇంకా ఇన్నోవేట్ చేసి ఎప్పటికప్పుడు మేము ఈ యాప్ ని కానీ అట్ ద సేమ్ టైమ్ యాక్టివిటీస్ టు హెల్ప్ మా తెలుగు కమ్యూనిటీ వాళ్ళని హెల్ప్ చేయడానికి డిఫరెంట్ ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నమాట. సో వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ బెటర్ రోజుకి ఎవ్రీడే ఎలా బెటర్ గా చేయగలము బెటర్ గా ఎలా హెల్ప్ చేయగలము మన తెలుగు పీపుల్ ని కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఎలా ఉపయోగపడగలము అనే మోటో తోటి వేరియస్ ఆస్పెక్ట్స్ లో మేము వర్క్ చేస్తున్నాము.
ఓకేలో సపోజ్ అండి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఓకే మీరు చేయగలరు అంటే ఒకవేళ అక్కడికి వచ్చి సమ్ సిచ్యువేషన్స్ లో మన తెలుగు వాళ్ళు అనుకోని సంఘటనలో ఇరుక్కుపోయారు అనుకోండి వాళ్ళకు కూడా మీరు ఏది ఏ విధంగా అయినా సపోర్ట్ చేయగలరా? తప్పకుండా అండి, విఆర్ దేర్ ఫర్ దెమ్. ఏ విధంగా అయినా కానీ మాది మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా మెయిన్ అదే మోటోతో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ వన్ ఏదైనా హెల్ప్ కావాలంటే దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ అస్. 24/7 మేము అవైలబుల్గా ఉంటాము హెల్ప్ చేయడానికి. సో మీ ఇంత మంచి మోటో తోటి మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ మీ సంస్థకి చెందిన మీ ఈవెంట్స్ కావచ్చు ఇప్పుడు దాకా మీరు ఏవేవి ఈవెంట్స్ చేశారు ఎలాంటి ఈవెంట్స్ చేశారు అనే దాని గురించి కూడా కొంచెం. షూర్ అండి, నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఏటిసి 2018 లో స్టార్ట్ అయింది. సో మా ఫస్ట్ కల్చరల్ ఈవెంట్ నవంబర్ లో చేసాము, సునీత గారు తర్వాత మల్లికార్జున్ గారు వచ్చారు ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి. వి రిసీవ్డ్ అన్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1200 పీపుల్ని ఆ షో చూడడానికి వచ్చారు. ఫ్రీగా ఆర్గనైజ్ చేసి అంటే ఫ్రీగా పెట్టామన్నమాట, వితౌట్ ఎనీ టికెట్ అలా ఏం లేకుండా ఫ్రీగా ఈ షోని పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఇది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఎంతూజియాజం తోటి మేము ఇంకా ఇక్కడ ఇప్పటి వరకు ఒక బ్లడ్ డొనేషన్స్ చేసాము. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ కోసం ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మేము ఫండ్స్ రేస్ చేసామండి తెలుగు మన ఇండియన్ ఆర్మీ కోసం. ఇండియన్ ఆర్మీ కోసం ఫండ్స్ రేస్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ సంక్రాంతి ఈవెంట్ చేసామండి. సో ఇందాక నేను అన్నట్టు మాకు లక్కీ, మాకు విఆర్ వెరీ ఫార్చునేట్. తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ మాకు బాగా మాకు సపోర్టివ్ గా ఉందన్నమాట. సో ఈ ఇయర్ సంక్రాంతి ఈవెంట్ చేసాము, దానికి చీఫ్ గెస్ట్ మన ఏపీ ఎన్ఆర్టి చైర్మన్ వెంకట్ మేడపాటి గారు, తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి రస్మయ్య బాలకృష్ణ గారు వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి మల్లికార్జున్ గారు, గోపికా పూర్ణిమ గారు, మాళవిక గారు వచ్చారు. సో మేము తెలంగాణ సైడ్ తర్వాత ఆంధ్ర సైడ్ ఈవెంట్స్ ని కండక్ట్ చేసాం ఆ రోజు. ప్రోగ్రామ్స్ కానీ పార్టీలు కానివ్వండి దానికి కూడా మంచి ఆదరణ వచ్చింది. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ డొనేషన్స్ చేసాము, తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి పీడిస్తున్న COVID-19 టైంలో మిగతా కమ్యూనిటీస్ తో కలిసి తెలుగు ఎక్స్పాట్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక COVID-19 కి ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేశాను అనమాట మేము. ఈ ప్రోగ్రామ్ తోటి 3000 కంటే ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి వి కుడ్ ప్రొవైడ్ ఫుడ్, అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, లోకల్ పీపుల్కి 3000 ఫ్యామిలీస్ కి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కరెంట్లీ మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు అందరు ఇంట్లో ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం పిల్లలతోటి ఆఫీస్ తోటి బిజీగా ఉండే టైం, ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్, అందరూ కొంచెం లోగా ఫీల్ అవుతున్నారు. సో అందరినీ మళ్ళీ ఏమంటే మళ్ళీ హ్యాపీగా చేయడానికి, మళ్ళీ ఇది వరకు ఉన్న వాతావరణం తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు? లైవ్ షోస్ చేస్తున్నామండి, లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్. లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ కాన్సెప్ట్ తోటి ఇప్పటిదాకా మేము 2 షోస్ చేసాము. ఇంకా జూన్ ఇంకా చాలా వస్తున్నాయి. ఆ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతే మీకు ఏం చేస్తున్నామని తెలుస్తుంది. ఫస్ట్ షో మేము మాకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 లైక్స్ వచ్చాయి, వ్యూస్
ఫస్ట్ లైఫ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్ లైఫ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్ కి చాలా మంచి ఆదరణ వచ్చింది. ఆ షోకి మేము కౌసల్య గారిని, తర్వాత ప్రవీణ్ కుమార్ కుప్పల గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మంచి పాటలతోటి మమ్మల్ని బాగా అలరించారు. లోహిత్ కుమార్ గారు యాంకర్ అన్నమాట దానికి, ఆయన యాంకర్ తోటి దుమ్ము దులిపేశారు ఆ షోని. సెకండ్ అదే అదే స్ఫూర్తితోటి సెకండ్ షో మేము ఫోక్ ఫీస్ట్ అని ఒకటి చేసామండి ప్రోగ్రామ్, తెలంగాణ సైడ్ నుంచి ఇద్దరు సింగర్స్ ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఒకరు రేలా గంగ గారు, మీకు తెలిసి ఉంటుంది, వెరీ ఫోక్ సింగర్. తర్వాత మానుకోటి ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ మమ్మల్ని బాగా అలరించారు ఫోక్ సాంగ్స్ తోటి, తెలంగాణ సైడ్ లో ఉన్న ఫోక్ సాంగ్స్ తోటి. మళ్ళీ అందరినీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లిపోయారు అనమాట వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తోటి. ఆ రోజు లోహిత్ గారు కూడా మమ్మల్ని బాగా ఆయన యాంకరింగ్ తోటి, ఆ 1 అవర్ షో అని మేము 2 అవర్స్ షో అనుకుంటే మాకు అది చాలా పెద్ద, సారీ 1 అవర్ షో అనుకుంటే 1 అవర్ కంటే చాలా ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట. వచ్చేస్తున్నాము మన తెలుగు వాళ్ళకి, కానీ ఇప్పుడు ఉన్న సిచువేషన్ లైట్ చేయడానికి మా ప్రయత్నం. అవును, పానిక్ అవుతూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో మీరు చేస్తున్న మంచి ప్రయత్నం మంచిగా వర్కౌట్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో మెడికల్ అండి, మెడికల్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెడికల్ గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా యూ కెన్ మీరు చూసుకోగలరా అది? చూసుకోగలను, ఎందుకంటే అదే ఇందాక నేను అన్నట్టు ఈ యాప్ ఇంకొన్ని వేరియేషన్స్, ఇంకా కొంచెం బెటర్మెంట్, ఇంకా కొన్ని ఆప్షన్స్ తీసుకొస్తున్నాము. సో ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే, ముందుగా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ తోటి దగ్గరగా ఏ ఏ హాస్పిటల్ ఉందో మనకి ఇన్ఫర్మేషన్ యాప్ త్రూ వచ్చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో మేము చేసే బెటర్మెంట్ ఏంటంటే, రెమెడీస్ మన డైరెక్ట్ గా అన్ని చిన్న ప్రతి చిన్న దానికి ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ బయట కంట్రీస్ లో మెడికల్ ఎయిడ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, కన్సల్టేషన్ వెళ్ళాలి. మనకి అట్లీస్ట్ బేసిక్ రెమెడీ అనేది తెలిస్తే పానిక్ అవ్వకుండా ఇంట్లో చిన్న చిన్న దగ్గు కానీ జలుబు కానీ, ఇప్పుడు మాకు వింటర్ పీక్, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది, నిన్న నుంచి కోల్డ్ ఫ్రంట్ కూడా స్టార్ట్ అయింది, బాగా చలిగా ఉంటుంది. ఈ టైంలో చిన్న పిల్లలు ఉంటున్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ మోస్ట్ కామన్ అందరికి వచ్చేది జలుబు, దగ్గు, ఫీవర్. వీటికి బయటికి వెళ్లకుండా ఈ సిచ్యువేషన్ లో, ఈ టైంలో కోవిడ్-19 లో, ఇప్పుడు మనం డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయమే, క్యూ ఎంత ఉంటుందో తెలీదు, మెడిసిన్స్ తీసుకోవాలన్నా భయమే, క్యూ ఎంత ఉంటుందో తెలీదు. సో ఇంట్లో ఉండి ఈ చిన్న చిన్న వాటికి ఫస్ట్ ఎయిడ్ మనం ఎలా సంపాదించుకోగలమో బయట వారి హెల్ప్ లేకుండా అనేది మా ప్రయత్నం అండి, అది అది తీసుకుని రావాలని మా ప్రయత్నం. అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ మేము ఉన్నామండి. ఓకే, ఈ కోవిడ్ టైంలో మీరు చాలా వరకు చాలా మందికి సేవ చేశారని నాకు తెలిసింది. సో మన తెలుగు వాళ్ళు వాళ్ళకి మీరు ఎలాంటి సరుకులు కావచ్చు, ఎలాంటి సేవ మీరు పంపించడం జరిగింది, ఎలాంటి సేవ చేయడం జరిగింది, అక్కడ లోకల్ వాళ్ళకి చేశారని చెప్పారు, మన తెలుగు వాళ్ళకి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చారా, లేకపోతే ఏమన్నా ఇంట్లో కావాల్సిన వస్తువులు కావచ్చు అవన్నీ ప్రొవైడ్ చేశారా? సో దాని గురించి కూడా. షూర్ అండి, ఇక్కడ రీసెంట్ గా ఇండియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారండి. వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కోసం వచ్చారు, పాపం వాళ్ళు ఇక్కడ స్టక్ అయిపోయారు అనమాట. అంటే వెనక్కి వెళ్ళలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండిపోయారు. సో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్ త్రూ మనకు తెలిసింది వాళ్ళు స్టక్ అయి ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ సామాన్లు ఉంటాయి అనుకో, సామాన్లు లేవు వాళ్ళకి పాప. సో
సో తినడానికి వస్తువులు తెలియదు హా తినడానికి అట్ ద సేమ్ టైం పాప ఒక చిన్న బేబీ బేబీ ఉండే పాలు కానీ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు పాలు అలా ఫేస్బుక్ లో మాకు ఒక మెసేజ్ రాగానే వెంటనే మేము రియాక్ట్ అయ్యి వాళ్ళకి 2 వీక్స్ కి సరిపడా అంటే వాళ్ళు ఎన్నెంత వరకు సరిపడా ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా వాళ్ళతో కలిసి మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే సో అట్లాగే చాలా మంది కుటుంబాలకి మీరు చేశారా? ఇప్పుడు మాకు తెలి ఇప్పటి వరకు లక్కీగా టచ్ వుడ్ మనకి ఆ ఒక్క ఫ్యామిలీ వాళ్ళే వెక్కుపోయారండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ ఫ్రెండ్స్ త్రూ కానీ ఇండివిజువల్ కూడా ఆర్గనైజేషన్స్ త్రూ మిగతా ఆర్గనైజేషన్స్ త్రూ కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలి హెల్ప్ అని అడిగిన వాళ్ళకి మేము చేసామండి. అట్ ద సేమ్ టైం ఈ యాప్ ని ప్రమోట్ చేయడం కూడా రీజన్ అది. ఇప్పుడు యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి మాకు స్పెషల్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు అనేది మాకు ఈజీగా తెలిసిపోతుంది. కొంతమందికి ఎలా చెప్పాలో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఏ ఆర్గనైజేషన్ కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ యాప్ ఈ ఎస్ఏటీసీ యాప్ వి హెల్ప్ యాప్ యూస్ చేయడం వల్ల మాకు వెయిట్ చేయనక్కర్లేదు. వెయిటింగ్ టైం వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వెయిటింగ్ టైం లేకుండా మాకు త్వరగా తెలిసిపోతుంది ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు హెల్ప్ లో ఉన్నారు. కానీ వెంటనే మేము రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లో మేము ఉంటాం. ఓకే సో మీరు చెప్తున్నారు అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తారా, ఏమిందో మనకు తెలంగాణకు సంబంధించి అండ్ బతుకమ్మ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాను అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ మనకి పండుగ సీజన్ లో వచ్చేస్తున్నాయి. సో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మీరు ఇంకా అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారా, ఏమన్నా ఈవెంట్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నారా? అంటే పరిస్థితులన్నీ అవును, ఈ ఇయర్ యాక్చువల్లీ మాకు ప్లాన్డ్ క్యాలెండర్ ఉండే అండి. దివాళి ప్రోగ్రామ్ చేయాల్సి ఉండే మేము. ఈ ఇయర్ ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్ చేసాము, సంక్రాంతి తర్వాత దివాళి ఈవెంట్ అనుకున్నాం అనమాట. సో ఈ COVID-19 వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. బట్ అవకాశం ఉన్నంత వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ అన్ని పండుగల్ని సెలబ్రేట్ చేసుకోవాలనే మా ఇది అనమాట. దివాళి ఈవెంట్ నెక్స్ట్ ఈ COVID-19 అయిపోయిన తర్వాత ఈ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత గ్యాదరింగ్ కి అప్రూవల్ వచ్చిన తర్వాత దెన్ వీ విల్ డెఫినెట్లీ ప్లాన్. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన షోస్ కి మాకు మంచి ఆదరణ వచ్చింది, సేమ్ టైం మంచి క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఇచ్చాము అని మార్క్ మాకు ఉంది. ఎట్ ద సేమ్ టైం మాకు సపోర్ట్ కూడా అలానే ఉంది ప్రజల నుంచి. సూపర్ మనోజ గారు మనకు ఒక ఆత్మీయులు యాడ్ అయ్యారు, మనం మాట్లాడదాము. హలో అండి నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి? హలో అండి నమస్తే, నా పేరు విప్లవ తమిళ మలయాస్ రవి ఫ్రమ్ యూఎస్ఏ. రవి గారు షో వింటున్నారా? వెల్కమ్ టు తెలుగు అన్నారా రెడ్డి. హౌ ఆర్ యూ అండి రవి గారు, బాగున్నారా? నమస్తే అండి. నమస్తే ప్రభాస్ అందరి గుండె చెప్పుడు, మీ అందరికి హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉన్నారు గెస్ట్? ముందుగా మనం మన గెస్ట్ కి కూడా నేను హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. కరోనా సమయంలో మనస్ఫూర్తిగా ఎలా ఉన్నారని పలకరించుకోవడం అనేది నిజంగా ఈరోజు చాలా అమూల్యమైన ఒక విషయం, నిజంగానే హృదయానికి అత్తుకునే విషయం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉండి తెలుగు వాళ్ళందరం కూడా వివిధ దేశాల వివిధ ఖండాల్లో మనం బ్రతుకుతున్నా కానీ మన తెలుగు కోసం, మనం మన తెలుగు ఆత్మ గౌరవం కోసం, ఐక్యత కోసం, మన తెలుగు సంస్కృతి నాగరికత కోసం మనం పోరాడుతున్న, మనం చూపుతున్న అభిమానం కానీ ప్రేమ కానీ నిజంగానే ఎంతో మందికి ఆదర్శంగా స్ఫూర్తిగా ఉంటుంది. ఇటువంటి సమయంలో నిజంగానే మీరు మీ గురించి విన్నాను, మీరు మీ లైఫ్ షో ఉంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇటువంటి వికృత పరిస్థితుల్లో మన భారతీయులందరం కూడా భాషల్ని ప్రాంతాలని అన్నిటికీ అతీతంగా మనం చేస్తున్న సేవలన్నిటికీ కూడా మనం పరస్పరంగా ఐక్యత చూపించుకొని ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళందరూ కూడా ఒకటే అనే నినాదాన్ని తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తాను.
ఎస్ రవి గారు, మరి మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా అండ్ సౌత్ ఆఫ్రికా గురించి? ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ అంటే పెద్దగా ఏం లేదు, కానీ మీరు కరోనా ఇటువంటి ప్రమాదకరమైన సమయంలో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తరపున సేవలు కానీ మీరు మీ సంస్థ ద్వారా అక్కడ ఉన్న తెలుగు ప్రజలు కానీ ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారో మీరు చెప్తుంటే నేను కూడా విన్నాను. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పెద్ద సమస్య సౌత్ ఆఫ్రికా నుంచి కానీ యుఎస్ఏ విదేశాలు ఎక్కడి నుంచైనా సరే మన భారతదేశానికి తిరిగి వెళ్ళాలనుకున్న వారికి అతిపెద్ద సమస్య ట్రావెలింగ్ చేయడం. ఇటువంటి సమయంలో ఎంబసీ ద్వారా మీరు ఏమన్నా వారికి సహాయం చేయాలనుకుంటున్నారా? షూర్ అండి. మీరు అన్నట్టు ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్లో ఇలా కలిసి మాట్లాడుకోవడం చాలా ఏమంటారు హలో హాయ్ ఎలా ఉన్నారు చెప్పుకో అడిగే సిచ్యువేషన్ కూడా వెరీ హా ఏమంటారు అమూల్యమైనది. అట్ ద సేమ్ టైం ఇలాంటి అవకాశం మనకు కల్పించిన తెలుగు ఎన్ఆర్ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకు కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. అలాగే మీరు అడిగిన దానికి వెళ్తే మీరు అన్నట్టు ఇప్పుడు ఇండియాలో కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కానీ వెనక్కి వెళ్ళాలనుకున్నా మళ్ళీ రిటర్న్ రావాలనుకున్న వాళ్ళు చాలా మంది స్టక్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఇండియన్ ఎంబసీ మన హై కమిషన్ వాళ్ళతో కలిసి లాస్ట్ 2 weeks బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ పైగా మెంబర్స్ ని అట్నుంచి ఇటు తీసుకో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళని ఇండియాకి పంపించడం కానీ ఇండియాలో ఇరుక్కుపోయిన మన తెలుగు వాళ్ళు కానీ వెనక్కి రావడానికి హెల్ప్ చేశామండి. చాలా మంది వచ్చారు. మా బావగారు ఇండియా నుంచి వెనక్కి వచ్చారనమాట. ఆయన లాస్ట్ వీకే క్వారంటైన్ లో ఉన్నారు. సో ఎవరు ఇక్కడి నుంచి ఇరుక్కుపోయిన వాళ్ళు ఇండియాకి వెళ్ళాలనుకున్నా కానీ దే కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ 300 మెంబర్స్ అబౌవ్ మన హై కమిషన్ తో కలిసి పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవరైనా తెలియదు ఎలా వెళ్ళాలో అలాంటి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ కాంటాక్ట్ అస్ అండి. సో మేము ఎలా చెయ్యాలో చూసి తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఏ రకంగా హెల్ప్ చేయగలము చూసి అదేవిధంగా ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. అదే విద్యార్థులు అత్యధికంగా మనకి చదువులకి విదేశాలకు వస్తూ ఉంటారు, ఎక్కువ మక్కువ చూపుతా ఉంటారు మనం విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలని. అట్లాగా స్టూడెంట్స్ వస్తే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు, ఎందుకంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ ఉండవు, మనకి ఎక్కువగా అవకాశాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దొరకవచ్చు. అటువంటి స్టూడెంట్స్ కి మీరు ఐ మీన్ తెలుగు మన సంస్థ ద్వారా ఆటో సంస్థ ద్వారా మీరు వాళ్ళకి ఎలా ఏ విధంగా సహాయపడాలి అనుకుంటున్నారు మీరు ఈ షో ద్వారా చెప్తే వాళ్ళకి కూడా కొంచెం భరోసా ఉంటుంది? అవునండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అలాంటి ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ చేయలేదు. అంటే స్టూడెంట్స్ వస్తే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో చిన్న ఇండియా అంటే అమెరికా కానీ లేదంటే యూకేలో కానీ ఆడ్ జాబ్స్ చేసుకునే ఫెసిలిటీ సౌత్ ఆఫ్రికాలో అంత ఇదిగా లేదనమాట మనకి ఎస్పెషలీ. కానీ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి మేము తప్పకుండా ఏ యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీస్ అయితే బాగుంటుంది ఎలా ఇక్కడ ఉండేలాగా అంటే వసతులు కానీ తప్పకుండా ప్రొవైడ్ చేస్తామండి. రవి గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. కీర్తి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకొక కాలర్ ఉన్నారు. సో ఆ కాలర్ తో మాట్లాడి మనము ముగించేద్దాము. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, ఆర్జే కీర్తి గారు. నేను ఆనంద్ ఆనంద్ సిగిచర్ల నుండి మాట్లాడుతున్నాను. సో ఆనంద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను సౌత్ ఆఫ్రికా జోహానెస్బర్గ్ నుంచి కాల్ చేస్తున్నానండి. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి, వెల్కమ్ టు మై షో. ఎలా ఉన్నారు, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనోజ గారు ఉన్నారు, మాట్లాడండి. మీరందరూ ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ క్వశ్చన్స్ అండ్ మనోజ గారితో మాట్లాడండి. హలో అండి, మనోజ గారు బాగున్నారా అండి? బాగున్నామండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి.
మీరు మీ తమ్ముడు గారితో మాట్లాడుతున్నారు. అదే చెప్పాలి మీ క్వశ్చన్ ఏంటో. మా ఎస్ఏటిసి తరఫున మేము మీకు ఎలాగా ఏమంటారు ప్రస్తుతానికి? ఇప్పటి వరకు మేము చూసిన దాని ప్రకారంగా అయితే ఎస్ఏటిసి ఇప్పటి వరకు నేను చూసింది దాంట్లో చాలా మంది చాలా విధాలుగా ఎంతో మంది సౌత్ ఆఫ్రికన్స్ కానివ్వండి లేకపోతే తెలుగు వారు కానివ్వండి ఏ భేదభావాలు లేకుండా మీరు చేసే ఈ ప్రయత్నాలు కానీ హెల్ప్ కానీ ఎవరికైతే బాగా చేస్తున్నారో మీకు అందరికి మేము చేతులెత్తి కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఇంతకు మించి మేము పెద్దగా నేను ఏమి ఆశించట్లేదు. ఎందుకంటే ఎటువంటి దేశంలో ఉన్నా కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఎస్ఏటిసి లాంటి ఆర్గనైజేషన్స్ ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రతి తెలుగు వారికి కానీ లేదా ఏ వేరే అదర్ కంట్రీ పర్సన్ అయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే మీరందరూ ఇలా చేయటము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అండ్ మీరు ఇలానే ఈ విధంగా ప్రతి వారికి హెల్ప్ చేస్తూ అందరి ఆదరణను పొందాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ అండి ఆనంద్ గారు, బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. మీ బ్లెస్సింగ్స్ ఉండగా ఖచ్చితంగా అంటే ఇంకో ఎంతో మందికి సహాయం కూడా చేస్తారు అన్నట్టు. ఫ్యామిలీ సపోర్ట్ ఏదైనా కానీ ఇంకా బెటర్ గా చేయొచ్చు అనేది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. మా బ్రదర్ అన్నట్టు ఎస్ఏటిసి మోటో కూడా అదే అండి. ఏంటంటే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకుండా ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాకుండా అలాంటి భేదభావాలు ఏమి లేకుండా వి ఆర్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్. అట్ ద సేమ్ టైం మాది చాలా వర్సిటైల్ టీమ్ అన్నమాట. అంటే అన్ని రీజన్స్ నుంచి మన టీమ్ వాళ్ళు ఉన్నారు. అన్ని రీజన్స్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, అలాంటి డిఫరెన్సెస్ మనకి ఏం లేవు. మంచి పని చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా కలుపుకొని మేము వెళ్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ త్రూ మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్ఏటిసి ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కానీ మా వెనకల నుండి మమ్మల్ని సపోర్ట్ చేసిన మా స్పాన్సర్స్ కి, ఎందుకంటే వితౌట్ స్పాన్సర్స్ మనం ఏది రన్ చేయలేము. సో ఆన్ ఈ ప్లాట్ఫామ్ త్రూ మా స్పాన్సర్స్ అందరికి, సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్పాన్సర్షిప్ వల్ల వీ వర్ ఏబుల్ టు హెల్ప్ తెలుగు ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ ఇండియాలో ఉంటున్న తెలుగు ఆర్టిస్ట్ కి ఈ లైఫ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చారిటీ ఈవెంట్స్ చేయగలుగుతున్నాము. దానికి మరొకసారి మా స్పాన్సర్లందరికీ థ్యాంక్స్ అలాట్. సో యా, ప్లీజ్ మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి, మేము చేస్తున్న మంచి పనులు చూస్తుండండి, ఎంకరేజ్ చేయండి. మీరు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా మొహమాట పడద్దు, భయపడద్దు. యూ కెన్ రీచ్ అవుట్. మాకు రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మిగతా అంటే ఒకవేళ మీకు అలాంటి భయాలు ఏమన్నా ఉన్నా కానీ, అరే విఆర్ ఫ్రమ్ తెలంగాణ, అరే విఆర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అనే భయం ఉన్నా కానీ అలాంటి భయం ఏం పడద్దు. యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ఇన్ టు అవర్ టీమ్ అండ్ సర్వ్ అవర్ తెలుగు కమ్యూనిటీ. నాట్ ఓన్లీ అవర్ తెలుగు కమ్యూనిటీ, మన ఎలాగ సహాయపడగలిగిన మనుషులకి వి విల్ డూ దాట్ త్రూ ఎస్ఏటిసి అండ్ విఆర్ దేర్ బిహైండ్ యూ. యా సూపర్. మీరు మరొక్కసారి యాప్ గురించి అండ్ మీ ఫోన్ నెంబర్ గురించి కూడా ఒకసారి చెప్పేస్తే మనం కంక్లూడ్ చేద్దాం. షూర్ గాండి. ఈ ఎస్ఏటిసి వి హెల్ప్ యాప్ అనేది ఆండ్రాయిడ్ లో ఉంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, iOS నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ఇది మీ మంచి కోసమే. అట్ సేమ్ టైం మీరు మా సైట్ లోకి లాగిన్ అవ్వచ్చు, sa.telugu.community.org. మాకు ఈమెయిల్ చేయాలనుకున్నా కానీ, మీ సజెషన్స్ కానీ, మీ వ్యూస్ కానీ, ఏదన్నా కానీ, ఇఫ్ యూ వాంట్ టు మెయిల్ అస్, యూ కెన్ మెయిల్ అస్ టు info@sa.telugu.community.org. మీరు మాకు కాల్ చేయాలనుకుంటే మా నంబర్ +27 71 362 8432. మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ అండి, మనోజ గారు చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు సౌత్ ఆఫ్రికాలో ఉంటూ ఎన్నో మీ గ్రూప్ కావచ్చు, లేకపోతే చాలా మంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆటా తరపు నుంచి అండ్ తెలుగు సంఘం తరపు నుంచి. మీరు ఇలాంటి ఎస్ఏటిసి తరపు నుంచి కూడా మీరు ఎన్నో
ఇలాంటివి చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ నా షోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు, ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా అండి, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి. సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి ఆర్గనైజేషన్ ఉంది, ఇలాగా తెలుగు వాళ్ళకి ఇలా ఉపయోగపడగలము అని మా యాక్టివిటీస్ కానీ మా గోల్స్ ని కానీ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ని కల్పించినందుకు మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి మేనేజర్.